న్యాయం జరగాలని ఫిర్యాదు చేసిందెవరు? నేనేనండి. నా పేరు మంజుల, భూపతి నాయుడిగారి కూతుర్ని. మీ అభియోగమేంటి? నేను ప్రేమించిన వ్యక్తిని నేను పెళ్లి చేసుకున్నానండి. ఈ పెళ్లి చెల్లదని మా నాన్నగారు అంటున్నారు. మీరేం చెప్పాలనుకుంటున్నారు? నాకు నా ప్రాణం కన్నా నా పరువే ముఖ్యమమ్మా. నా కూతుర్ని నేను ప్రాణంగా పెంచాను. ప్రాణంగా పెంచిన నా కూతురు నా ఇంట్లో పనిచేసే పాలేర్ని ప్రేమించి పెళ్లి చేసుకుంది. నా స్థాయికి తగినట్టుగా నా కూతురికి ఒక గొప్ప సంబంధం చూసి పెళ్లి చేయాలనుకున్నాను. కాని నా కూతురు నా ఇష్టానికి వ్యతిరేకంగా నా పెద్దరికాన్ని గౌరవించకుండా, మాకున్న పరువు ప్రతిష్టల గురించి ఆలోచించకుండా నా ఇంట్లో పనుణ్ణి పెళ్లి చేసుకుని మా పరువు ప్రతిష్టల్ని మంటగలిపిందమ్మా. నువ్వేమంటావు? మనసుకు నచ్చినవాణ్ణి ప్రేమించడం తప్పు కాదు కదండి. ప్రేమించడం తప్పు కాదు కాబట్టి ప్రేమించిన వాణ్ణి పెళ్లి చేసుకున్నాను. కులం, మతం, పరువు, మర్యాదల గురించి ఆలోచించని దాన్ని ప్రేమానరే, అర్థం లేని పిచ్చి అంటారు. ప్రేమించడం పిచ్చైతే ఆ పిచ్చిని పెళ్లిగా మార్చుకోవడం క్షమించరాని నేరం. ఏ అర్హత యోగ్యత లేనివాడు నిన్ను ప్రేమించాడు అంటే అది ప్రేమ కాదు, స్వార్థం. మన కాళ్ళ దగ్గర పడుండేవాడు నిన్ను పెళ్లి చేసుకున్నాడంటే అది పెళ్లి కాదే, మోసం. కూలీ డబ్బుల కోసం కాయకష్టం చేసేవాడు ఓ గొప్పింటమ్మాయిని ఎందుకు ప్రేమిస్తాడో తెలుసా? గొప్పింటమ్మాయిని పెళ్లి చేసుకుంటే కష్టపడకుండా కోటీశ్వరుడైపోవచ్చని దురాశతో పెళ్లి చేసుకున్నాడేవాడు నిన్ను. అర్హత లేనివాడు ఆస్తిపరుడైపోవాలన్న అత్యాశతో నిన్ను పెళ్లి చేసుకున్నాడు. నీకు జరిగింది పెళ్లి కాదు, అన్యాయం. వాడు నీకు తాళి కట్టడం ఒక దుర్మార్గం.